హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం సార్. నమస్కారం సార్. సార్, ఏపీ కాంగ్రెస్ చీఫ్గా గిడుగు రుద్రరాజు గారు రిజైన్ చేశారు. మరి ఇప్పుడు షర్మిలా గారిని అనౌన్స్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి షర్మిలా గారు ఏ అవకాశం ఉందంటారు? ఇప్పుడు షర్మిలా మాట కూడా ఇచ్చినారు. 17-20 తేదీ దశమిని దశమి రోజు ఇమ్మన్నారు. దశమి రోజు కాకుండా మరి 17 ఇస్తున్నట్టుంది. ఇస్తే ఆమె బాధ్యతలు తీసుకునేదానికి అనువుగా ఉండేటందుకే గిడుగు రుద్రరాజు రాజీనామా చేయించారు. ఆమె తొందరలోనే బాధ్యతలు తీసుకోబోతుంది. తీసుకుంటే సమస్య ఏమంటే, అది ఇప్పటికే జగన్కు కొంత ప్రభావం తగ్గినట్టు వస్తున్నాయి సర్వేలు. 20,000 అందు ఈమె కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్నప్పుడు చాలామంది వైఎస్ఆర్సీపీలు అసంతృప్తి చెందిన వాళ్ళు, గతంలో ఏ పదవులు రానోళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ పార్టీలో చేరే అవకాశం ఉంది. చేరినప్పుడు వాళ్ళు క్యాండిడేట్లు అంటే ఈ సమయం చాలా తక్కువ ఉంది. కొన్ని మార్లు ఈమెను అడిగితే ఈమె ఆంధ్రాకు పోను, తెలంగాణ అయితే ఉంటానని అట్లా నడుస్తూ తుదకు కాంగ్రెస్కు పీసీసీ పగ్గాలు తీసుకునే దానికే నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు 17 అనౌన్స్ అయితే బాధ్యతలు తీసుకున్నప్పుడు ఈ పార్టీ క్యాండిడేట్ని పెడతారు. క్యాండిడేట్ని పెట్టినప్పుడు ఎంతో కొంత వైసీపీ నుంచే ఓట్లు చీలుతాయి. చీలినప్పుడు ఇంకా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది అతనికి. ఇప్పుడు అధికారం లేక వస్తుందంటే వెంటనే వస్తుందని చెప్పలేము, టైం పడుతుంది. నెక్స్ట్ టైం 29 ఎలక్షన్లకు అయితే నాటికైతే ఆమె పార్టీ పుంజుకోవచ్చు. కాంగ్రెస్ మీద ఉండే వ్యతిరేకత పోతుంది. ఈమె పీసీసీ ఈమె సారథ్యం వహించడానికి కాబట్టి ప్రజల్లో కూడా చేంజ్ రావచ్చు. ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ పట్ల వచ్చినప్పుడు 29 అయితే మంచి పోటీ ఇస్తారు. సార్, దీని పట్ల వైసీపీ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే, నందమూరి ఫ్యామిలీ అయిన పురంధరేశ్వరరావు బీజేపీలో ఉన్నారు, దానివల్ల చంద్రబాబు గారు టీడీపీ పార్టీకి ఏమన్నా నష్టం జరిగిందంటే ఏం చేరలేదు. షర్మిలా గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన వైసీపీకి అసలు ఎటువంటి ఎఫెక్ట్ పడదు అంటే అది వేరు సమస్య. పురంధరేశ్వరి బీజేపీ పార్టీ తీసుకున్నప్పుడు బీజేపీకి ఎప్పుడు కూడా ఆడ అధికారంలోకి రాలేదు, పెద్దగా నాయకత్వం కూడా లేదు. ఇటీవల కాలంలో అయితే ఇంకా ఈ చీలిన తర్వాత ఉన్న నాయకులు కూడా వెళ్ళిపోయినారు, ఎవరు లేరు అక్కడ లేరు కాబట్టి ఆమె వచ్చినా కానీ ఇప్పటికిప్పుడు పార్టీ ఆర్గనైజ్ చేసుకునే శక్తి లేదు, సామర్థ్యం లేదు. ఆ ఓటర్లు వేరు. ఈ ఇక్కడ ఓటర్లు ఏమంటే, కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళే వైఎస్ఆర్సీపీలోకి పోయినారు. రాజశేఖర రెడ్డి కుమారుడు కదా అని చెప్పి ఆ భావనలో కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే అంతా పోవడం, రాష్ట్రం చీలికి రావడము, కాంగ్రెస్ మీద వ్యతిరేకత రావడంతో కాంగ్రెస్ వాళ్ళే ఎక్కువ వైసీపీకి పోయినారు. అక్కడ అటువంటి పరిస్థితి లేదు బీజేపీకి. వాళ్ళు వేరు, క్యాడర్ వేరు, వాళ్ళ కథ వేరు. వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు లేరు అక్కడ ఆంధ్రాలో. అయితే తెలంగాణలో అయితే ఉండదు బాగానే పార్టీ, అక్కడైతే ఏం లేదు ఇప్పుడు. అందువల్ల వాళ్ళకు వచ్చే నష్టం ఏమి ఉండదు తెలుగుదేశానికి, జనసేనకు. ఇక్కడైతే ఏమవుతుంది అని అంటే, ఏమి పెడితే ఓటర్లు చాలామంది వైసీపీ ఓటర్లే చీల్తారు కాబట్టి నష్టం జరుగుతుంది. సార్, ఒకప్పుడు అన్నని గెలిపించడానికి 3,000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. సో ఇప్పుడు అదే అన్నని గద్దెదించడం కోసం కాంగ్రెస్ పార్టీతో విధంగా తిరిగిన తర్వాత దాన్ని కాంగ్రెస్లో మెర్జ్ చేయాలని చూసినారు. మళ్ళీ తర్వాత ఆమె మెర్జ్ చేసేసింది యూనిలెటరల్గా. సార్, ఇప్పుడు వైసీపీ పార్టీలో చూసుకుంటే చాలామంది రిజైన్ చేసి వెళ్ళిపోవడం చూస్తున్నాం. అట్లనే ఆయన కూడా చాలామంది ఇన్ఛార్జీలను కూడా మారుస్తున్నారు కదా. అంటే జనాల్లోకి ఇది ఏ విధంగా వెళ్తుంది? అంటే చాలా నెగిటివిటీ ఉంది, అందుకే వీళ్ళని తీసేస్తున్నారు అనుకుంటున్నారా, లేకుంటే ఆయన గెలవడానికి ఏదైనా వ్యూహం చేస్తున్నారు? ఇప్పుడు అంటే అతని ప్రయత్నం గెలవడానికి కోసమే. ఇక్కడ స్థానికంగా అభ్యర్థులను సర్వేలు చేయించి బలహీనంగా ఉన్నారో ఏదో కారణాల వల్ల వాళ్ళను, ఇక్కడ పరిస్థితి వేరు, అక్కడ పరిస్థితి వేరు. టికెట్టు బలహీనమన్నాడు, గెలవలేడనే దృక్పథంతో వాళ్ళ తమ్మునికే ఇచ్చారు.
మళ్ళీ ఎవరికో కాదు వేరే కాదు తమ్మునికే ఇచ్చి ఆయన ఇమీడియట్గా వైసీపీలో పోయి జాయిన్ అయినాడు. జాయిన్ అయినాడు ఆ ఎంపీ టికెట్ ఆయనకి ఖాయం కూడా చేసినారు. ఇప్పుడు ఆయన విమర్శలు చేయడంలో అర్థం పడతాం లేదు. వేరే పార్టీకి పోయినాక ఎటువంటి విమర్శలైనా చేస్తారో, విమర్శల్లో అర్థం ఏముంటుంది? అది వాళ్ళిద్దరు వాళ్ళ ఏదో అండర్స్టాండింగ్తో రెండు పొలిటికల్ పార్టీస్ కలుసుకున్నాయి. ఇంకా తెలంగాణ విషయానికి వచ్చేసరికి రీసెంట్గా పండి సంజయ్ గారు కొన్ని స్టేట్మెంట్ ఇచ్చారు సార్, బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని సంవత్సరాలను కొట్టుకుంటాం, మనం కలిసి బీఆర్ఎస్ పార్టీని బొంద పెడదాం అని చెప్పేసి ఒక చెప్పడం చూస్తున్నాం సార్, మన ఏ విధంగా చూడవచ్చు అంటారు? నేనైతే ఎక్కడ వార్తల్లో బండి సంజయ్ ఆ స్టేట్మెంట్ ఇచ్చింది చూడలేదు. అంటే టీఆర్ఎస్ మీద అయితే టీఆర్ఎస్ని ఓడించాలనేది ఎక్కువ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఏదో ప్రజావాణి అని ప్రజలు లేకపోవడము, తిరగటము, అప్లికేషన్లు ఈ బిజీలో ఉన్నారు కాబట్టి ఎవరైనా విమర్శ చేసేదానికి కూడా తగు సమయం అవసరం ఉంటుంది. అందువల్ల బహుశా ఉండకపోవచ్చు. కాకపోతే ఆ స్టేట్మెంట్ ఇర్రెలివెంట్ స్టేట్మెంటు, మరి ఏమిటికి ఇచ్చారో ఎందుకు ఇచ్చారో తెలియదు. కానీ బీజేపీ కాంగ్రెస్ కలిసే పరిస్థితి లేదు. ఏదో హాస్యాస్పదంగానో వేరే రకంగానో మాట్లాడి ఉండొచ్చు, కానీ దాంట్లో కేవలం వీసన్ మాత్రం కూడా నిజం లేదు. ఇంకొన్ని మన కాంగ్రెస్ పార్టీలో చాలామంది కేసీఆర్ గారు కోవట్లు ఉన్నారు, ఏదో రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోగొట్టారు వాళ్ళు అని చెప్పేసి ఆయన అన్నారు. అంటే ఏంటి ఇంత సడన్గా కాంగ్రెస్ కొన్ని మీమ్స్ ట్రోల్స్ రావడం చూస్తున్నారు? అంటే అది ప్రేమతో మాట్లాడిన వ్యవహారమా, లేక బీఆర్ఎస్ వాళ్ళకు వీళ్ళని చీల్చండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టమని ఇండికేషన్ ఇచ్చినట్లా, ఈ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. లేదు, బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళను చీల్చుకొని ఉంటుంది అంటే కనుక అది అర్థం పడతాం లేదులేండి.